Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మహమ్మారిని ఓడించిన వందేళ్ల భామ ఇలాంటి స్ఫూర్తి ఇప్పుడు కావాల్సింది. ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. అయితే చాలామంది కరోనా భయంతోనే మరణిస్తున్నారు. అతి చిన్న వయసులో కూడా కరోనాపై అపోహలు పెరిగి ఏదో అయిపోతుందనే భయంతో మరణిస్తున్నారు. అయితే అలాంటి వారంతా ఈ వందేళ్ల భామను ఆదర్శంగా తీసుకోవాలి. కరోనా మహమ్మారి ఎందరినో భయపెడుతోంది. తొలి దశతో పోల్చుకుంటే రెండవ దశ తీవ్రత ఎక్కువగా ఉంది. మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. దాదాపు చాలా జిల్లాల్లో ప్రతిరోజు 10 మందికి పైగా మరణిస్తున్నారు. దాదాపు 7 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నా మహమ్మారికి బ్రేకులు పడడం లేదు. ముఖ్యంగా అత్యంత చిన్న వయసుల వాళ్ళు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు సైతం మరణించడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఓవైపు కరోనా మహమ్మారి సోకి మరణిస్తుంటే కొంతమందిని ఆ భయమే చంపేస్తోంది. కరోనా సోకిందని తెలియడంతో కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మరికొందరు ఏదో అయిపోయిందనే భయంతో గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారికి చికిత్స ఉంది. వ్యాక్సిన్ రూపంలో కరోనాను ఓడించే ఆయుధం మన ముందు ఉంది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా భూతం మన వైపు కూడా రాదు. అయినా కొంతమంది భయం వీడడం లేదు. అపోహలు అనుమానాలతో చిన్న వయసులోనే కరోనా భయంతో మరణించడం బాధాకరం. అలా భయపడుతున్న వారికి ఆదర్శంగా నిలిచింది ఓ భామ. వందేళ్ల వయసులో కరోనాతో పోరాడి జయించింది. కరోనా సోకిందనే భయం లేకుండా వైద్యుల సలహాలు పాటించి బామ్మ బంగారం అనిపించుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండలంలోని కుమ్మరిగుంట గ్రామానికి చెందిన వందేళ్ల వృద్ధురాలు యాళ్ల సీతారామమ్మ కరోనా మహమ్మారిని జయించారు. డిప్యూటీ సీఎం మంత్రి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు ఈమె స్వయాన పెద్దమ్మ కావడం విశేషం. ఈమె గత నెల కోవిడ్ బారిన పడ్డారు. వ్యాధి లక్షణాలు బయటపడడంతో ఇంటి వద్దే ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించడంతో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సారవకోట పిహెచ్సి వైద్యాధికారి భార్గవ ప్రసాద్ తెలిపారు. అయినా ఆమె మాత్రం భయపడలేదు. వైద్యులు సూచించిన మందులు వేసుకున్నారు. వారి చెప్పిన జాగ్రత్తలు పాటించారు. అందుకే అత్యంత త్వరగా కోలుకున్నారు. ఆమె ధైర్యమే త్వరగా కోలుకునేలా చేసిందని వైద్యులు అంటున్నారు. కరోనా బారిన పడి 25 రోజుల పాటు లక్షణాలతో బాధపడ్డారు. అయినా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా బయటపడింది. కరోనా సోకిందనే భయంతో ఆమెను ఆ కుటుంబ సభ్యులు ఒంటరిగా వదిలేయలేదు. 100 ఏళ్లు దాటింది కదా, మనకెందుకులే అని మూలన పడవేయలేదు. ఆ వయసులోనే ఆమెకు సపర్యలు చేశారు. పోషకాలు ఎక్కువ ఉండే ఆహారం స్వయంగా అందించేవారు. తన కుటుంబ సభ్యులు నిత్యం ఉదయం తేనె కలిపిన నిమ్మరసం, మాంసాహారంతో భోజనం, బొప్పాయి, పళ్ళ రసాలు వంటివి ఇచ్చేవారని ఆమె అంటున్నారు. మనోధైర్యంతో మహమ్మారిని జయించవచ్చని ఆమె పిలుపు ఇచ్చారు.